యాసంగి సీజన్ నుంచి రైతులు పంట మార్పిడి చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్, కేవీకే సైంటిస్టులు రవికుమార్, శోభ, రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్లు అన్నారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలోని రైతు వేదికలో క్లస్టర్ పరిధిలోని రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. క్లస్టర్ పరిధిలోనే చిన్నగన్పూర్, సంగాయిపేట, రంగంపేట గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం వచ్చే యాసంగి సీజన్ లో రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి చేయాలని సూచించారు. యాసంగి సీజన్ లో వేరుశెనగ, శనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుములు, ఆవాలు తదితర పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శీలం బాలరెడ్డి, ఎంపీటీసీ గోగని మాధవి రాజాగౌడ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నరేందర్రెడ్డి, సందీప్, వ్యవసాయ అధికారులు అంబిక, ప్రతిభ, వినీత, భవానీ, రంగంపేట సొసైటీ సీఈఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. లో భాగంగా ఈ రంగంపేట గ్రామంలో రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మేము చూసినటువంటి రైతు సదస్సుల్లో కంటే దాదాపుగా 200 నుంచి 300 మంది జనాలు మనకి ఈ రైతు సదస్సుకి హాజరవ్వడం, మళ్ళీ ప్రతి ఒక్కరిలో కూడా క్రాప్ డైవర్సిఫికేషన్, వరి నుంచి మారాలి, వరి నుంచి మారితేనే మనకి ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పేసి తపనాన్ని మాత్రం ఇక్కడ మొదలైంది ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థని పటిష్టం చేయాలి అని చెప్పేసి అందరు కోరుతున్నారు. ఈ దీనికి సంబంధించి కూడా మన లీడర్స్, నాయకులు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే విధంగా మేము వాళ్ళకి తెలియజేస్తామని చెప్పేసి మీకు చెప్తున్నాము. రాబోయే యాసంగి నుంచి రైతులు ఖచ్చితంగా, మరి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి కాబట్టి పంట మార్పిడి అనేది కంపల్సరీ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా వేరుశెనగ కానీ, శనగ కానీ, పొద్దుగుడు కానీ, ఇతర నూనె గింజలు, నువ్వులు కానీ, ఆవాలు కానీ, మరి పప్పుధాన్యాలు, పెసర, మినుము లాంటి పంటలు వేసుకోవాలి. దానికి సంబంధించిన విత్తనాలు కూడా అగ్రో సేవా కేంద్రంలో కానీ డీలర్ల వద్ద మేము మరి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి రైతులకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మరి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, రాబోయే యాసంగి నుంచి కంపల్సరిగా 50 నుంచి 60% మంది రైతులు ఇతర పంటల వైపు, వరి కాకుండా ఇతర పంటల వైపు మళ్ళాలని చెప్పి మరి వారికి కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా శ్రద్ధగా విన్నారు, మరి అందరూ పాటిస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. సో అందరికీ నమస్కారం తెలియదు. రైతు వేదిక నిర్వహించడం జరిగింది, మరి రైతులు కూడా అధిక సంఖ్యలో రావడం జరిగింది. మరి శాస్త్రవేత్తలు కానీ, ఇడియ కానీ, యోగాని వీళ్ళందరూ కానీ మంచి మంచి సలహాలు రైతులకు ఇవ్వడం జరిగింది. రైతులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే వాళ్ళకు ఒకటి ఏంటంటే, ఈ పంట మార్పిడి అయితే చేయగలుగుతాం కానీ మరి మాకు కూడా ఇక్కడ ఒక మనకు సీడ్ అనేది మాకు సబ్సిడీ కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు మార్కెట్ కూడా మాకు ఏర్పాటు చేయగలిగితే మేము చేయనికి కూడా ముందుకు వస్తామని చెప్పేసి రైతులు కూడా చెప్పడం జరిగింది.